పెద్ద రాయుడు సినిమాలు ఒకటే రాయుడు ఒకటే తీర్పు ఒకటే న్యాయం కానీ చేసే పనులన్నీ హిట్ కానీ ఈ స్కిట్ లో ఇద్దరు రాయుడులు రెండు న్యాయాలు రెండు తీర్పులు కానీ చేసే పనులన్నీ ఫట్టు మరి ఈ స్కిట్ పరిస్థితి ఏంటో చూసేద్దామా లెట్స్ వెల్కమ్ కేబు కార్తిక్ అలాంగ్ విత్ హిస్ టీమ్ సమస్య ఏంటో చెప్పండి పరిష్కరించి తీర్పు ఇచ్చేలిపోతాం అయ్యా మీరైతే ఈ ఊరికి అద్భుతంగా తీర్పు చెప్తున్నారు మీ తర్వాత మీ వారసులు అద్భుతంగా తీర్పు చెప్తారో లేదో అని డౌట్ గా ఉందయ్యా వాడు ఎవడు కొడుకురా అది మాకేం తెలుసు వాడు నా కొడుకురా నా తర్వాత మీ అందరికి తీర్పు ఇచ్చే బాధ్యత వాడిదే మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ రోజు తీర్పులో వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వానికి ట్రైనింగ్ ఇచ్చి న్యాయం ఎలా చేయాలో చేసి చూపిస్తానరా పెద్దరాయుడు రారా పెద్దరాయుడు నాన్నగారు నాకు ఆ పేరు ఎందుకు పెట్టారు నాన్నగారు కనీసం పేరైనా పెద్దగా ఉండాలని పెద్దగా ఉండాలని పెద్దరాయుడు రారా ఈ రోజు ఊర్లో తీర్పులు చెప్పబోతున్నా ఈ తీర్పులు చూస్తూ ఎలా తీర్పు చెప్పాలో నువ్వు నేర్చుకోవాలి అర్థమైందా కూర్చో తప్పకుండా అయ్యా వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయ్యా వీళ్ళకు ఒక అమ్మ ఉంది కానీ వీడమ్మని వాడు నీ దగ్గర పెట్టుకోని వీడు వాడి దగ్గర పెట్టుకొని వీడు గొడవ పడుతున్నాడు ఇద్దరు తల్లిని చూసుకోకుండా రోడ్డు మీద పడేశావు అవును నువ్వెందుకు ఈ డైలాగ్ రోడ్డు మీద పడేశావు తల్లిని చూసుకోలేని కొడుకులు మీరు ఒక కొడుకులా మీ అమ్మను నువ్వు ఆరు నెలలు మీ ఇంట్లో పెట్టుకో మీ ఇద్దరి వల్ల కాదంటే మీ అమ్మను మా అమ్మ అనుకుని ఆరు నెలలు మా ఇంట్లో పెట్టుకుంటాను రా ఒక ఇంగ్లీష్ కవి తల్లి గురించి ఏం చెప్పాడో తెలుసా ఏమన్నాడయ్యా మమ్మీ అన్నాడు మమ్మీ అన్నాడు అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది అయ్యా నేను పని పోయొచ్చాక మా ఆవిడ మా ఇంట్లో ఉంటాం లేదయ్యా ఈ ఇంట్లో ఉంటుంది ఆపరా ఆపరా నీ పిల్ల వీడింట్లో ఉంటుంది అదేనయ్యా భార్య ఎవరికైనా భార్య ఆరు నెలలు ఇంట్లో పెట్టుకో ఆరు నెలలు ఇంట్లో పెట్టుకో మీ ఇద్దరి వల్ల కాలేదంటే ఆరు నెలలు నా ఇంట్లో పెట్టుకో ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా భార్య గురించి ఏమన్నాడు ద వైఫ్ అన్నాడు ద వైఫ్ అన్నాడు తీర్పు అలా ఎలా ఇస్తావు రా తీర్పు అయినా మీరు అమ్మ గురించి ఇచ్చారు నేను భార్య గురించి ఇచ్చారు ఊరు నీ ఇంకమ్మ అమ్మ వేరు భార్య వేర్రా అమ్మ ఎవరికైనా అమ్మే భార్య ఎవరికో ఒక్కడికే భార్య అయినా ఈ బంధాలు బాంధవ్యాల గురించి నీకు తెలియదు కాబట్టి నీకు పెళ్లి చేస్తాను నేను పెళ్లి చేసుకుంటాను నాన్నగారు సరే నీకు ఒక చక్కని అమ్మాయిని చూశాను సౌందర్య రెడీగా ఉంది సౌందర్యని పిలిపించండి పెదరాయుడు నాన్నగారు నాకు నువ్వు వారసుని ఇవ్వాలిరా దిల్రాజు గారిని అడగండి అయితే దిల్రాజు గారిని అడగండి అయితే మన వంశానికి వారసుడు కావాలి నాన్నగారు మొహమాటానికి నేను చెప్తున్నాను కానీ నాకు డౌటే నాన్నగారు ఒరే నువ్వు ఎవడి కొడుకురా నాకు డౌటే నాన్నగారు డౌటే నాన్నగారు ఏవండి రండి ఏవండి నాకు బంగారం కొనివ్వరా నాన్నగారు అడిగి చెప్తా పోనీ చీరైనా కొనివ్వండి నాన్నగారు అడిగి చెప్తా డైపర్ మార్చుకోండి నాన్నగారు అడిగి చెప్తా అరే గాడి ఏంద్రా నాన్నగారిని అడుగుతా నాన్నగారిని అడుగుతా అంటావు ఆడేంద్రా ముసలోన్ మీద పడేస్తానా నాన్నగారిని పట్టుకో ఎంత మాట వచ్చావా నా మీదికి శైల పడతావా నువ్వు ఏంటి ఇంట్లో అరుపులు వినపడుతున్నాయి ఏమీ లేదండి ఏంటా దెబ్బలు కింద పట్టానండి అది కింద పడ్డ దెబ్బలా లేవు ఎవరో కింద పడేసి కొట్టిన దెబ్బలా ఉంది అది కాదండి కాదా ఓకే ఓకే ఎవరైనా చూసారా ఏం చూసావురా పెదరాయుడు మన వంశం పరువు తీస్తున్నావు కదరా అసలు భార్య అంటే ఎవరు ఒక భార్య రాడ్ అంటే ఎవరు ఒక రాడ్ కాదు నువ్వు కాదు నువ్వు పెద్దరాయుడు ఎల్లరా లోపలికి గిడ్డయ్యా అయ్యా ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి కొత్తగా ఇంగ్లీష్ టీచర్ అమ్మ వచ్చింది కదా మిమ్మల్ని కలవాలంటుంది ఈ ఊరు పెద్ద పాపారాయుడు గారమ్మా అయ్యా ఈ ఊరికి వచ్చిన వంట రాడదాన్ని ఏదైనా ఈ పంచలో పెట్టుకోండి పంచలో కాదు మీ పంచన పెట్టుకోండి అనాలి తెలుగు రానని కదయ్యా తెలుగు రానని కదయ్యా టీచర్ అమ్మా మొత్తానికి అయితే మా ఊర్లో అందరికి ఇంగ్లీష్ నేర్పిస్తారు కదా మీరు నేర్పిస్తానయ్యా ఊరు జనాలు రండి వీళ్ళందరికీ మీరు ఇంగ్లీష్ ఒకసారి నేర్పించండి నేను చూస్తాను ఏ వచ్చి బిపై వాలే బి వచ్చి సిపై వాలే సి వచ్చి డిపై వాలే మీరందరూ నా పైన వాలే మీరందరూ నా పైన వాలే ఏం నేర్పిస్తున్నారు మీరు
టీచర్ గారు మీకు ఏమైనా కావాలంటే మా పెదరాయుడు ఉంటాడు ఆయన చూసుకుంటాడు అర్థమైందా పెదరాయుడా పెదరాయుడు అంటే పెద్దగా ఉంటాడేమో పెదరాయుడు ఊరికి టీచర్ అమ్మ వచ్చింది ఆవిడకి ఏం కావాలో చూసుకోండి అలాగే అన్నయ్య గారు చిచ్చనాని గారు చిచ్చనాని గారు మీకే సమస్య ఉందంటే చెప్పండి నాకు లైట్ కరెంట్ ఎరగట్లేదండి అవునా ఉండండి ఏ వంశంలో పుట్టావురా మీదే అనుకుంటా మీదే అనుకుంటా మన ఊరికొచ్చిన అతిథిని ఒక ఒంటరి ఆడదాన్ని చేసి ఏం చేసావురా నువ్వు ఒక్కసారి చెప్పేది విను ఆపరా నీతి లేని కుక్క ఒక మగాడు ఇంకో ఆడదాన్ని అన్నాడంటే నీ భార్యని అన్యాయం చేసినట్టేరా నీ భార్యని రమ్మను సౌందర్య ఏమైంది మామయ్య గారు నీ ఆయన ఏం చేశాడో తెలుసా ఒంటరిగా ఉన్న టీచర్ అమ్మ ఇంట్లోకి వెళ్ళి పాపరాయి గారు మీరు ఏ శిక్షణ ఇవ్వండి దాన్ని మాత్రం వదిలేకండి వదిలేకండి సరే నీకు 50 కొరడా దెబ్బలు ఒక్క నిమిషం భర్తలో సగం భార్య అంటారు కదా నా కొరడా దెబ్బలు దానికి కూడా సగం ఇవ్వండి ఏ నేనెందుకు వద్దు వద్దు నీకు 25 కొరడా దెబ్బలు నీకు 25 కొరడా దెబ్బలు కొరడాలు ఇవ్వండి ఆగండి మీరు బట్టలు ఉతుకమని చెప్పలే కొరడాతో కొట్టుకోమని చెప్పాం అసలు సాక్ష్యం ఉందా నిన్న ఏం చేశారో తెలియడానికి సాక్ష్యం కావాలా ఎవరైనా చూసారా నేను చూశాను నీకేం పని లేదురా ఎప్పుడు మంది కుప్పలు చూస్తావు మంది కుప్పలు చూస్తావు ఇంతకీ ఏం జరిగింది చెప్పు చెప్పు ఏమైందమ్మా చెప్పు నీ బాధ ఏంటి ఏం జరగలేదని నా బాధ పాప రాయుడు అగ్రిమెంట్ తెలుసు కదా తప్పుడు తీర్పిస్తే ఈ కుర్చీలో నుండి బహిష్కరణ అంటే నేను ఇప్పుడు తీర్పు ఇవ్వలేనా పక్కకి పోరా పాప రాయుడు ఈ ఊరికి ఇప్పుడు ఒక్కడే రాయుడు అది పెద్ద రాయుడు రాయ్ వారికి శిక్ష ఇవ్వండిరా ఒక పదేళ్ల పాటు ఒకటే కేంద్రం ఉండాలి దాంతో పాటు దీన్ని కూడా పదేళ్ళు అదే కేంద్రం పదిహేడురా అదే పద అదే పద గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ ఐ థింక్ ఇట్ వాజ్ సూపర్బ్ కార్తిక్ నరేష్ రాజ్ని అంటే అంత భయం నీకు వద్దు మేడం వినగట్ ఎక్కువ శిక్షలు ఇస్తుంది వినగట్ ఎక్కువ శిక్షలు ఇస్తుంది బట్ వెరీ నైస్ లవ్లీ కృష్ణ భగవాన్ గారు మొహమాటం లేకుండా చెప్తున్నా చాలా బాగుంది కెవ్వు కార్తిక్ పెదరాయుడు అతను ఫ్యాన్ అనుకో ఏం చేసినా బాగా ఉంటాను అనిపిస్తుంది రాజ్ని అందరు సూపర్ చాలా బాగా చేశారు బేసిక్ గా ఈ సినిమా తమిళ్ లో మేడం గారే చేశారు పెద్ద హిట్ మేడం నాకు చిన్న కోరిక మీరు బ్లాక్ డ్రెస్ లో ఉన్నారు రష్మి గారు బ్లాక్ డ్రెస్ నేను బ్లాక్ డ్రెస్ ఒక చిన్న స్టెప్ వేద్దాం అని ఒక కోరిక అయితే ఉంది మేడం